स्टॉप 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 आ गाड़ी बोले 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 क्या रहा बोले इमरा सर वोड़ दागले था क्या वोड़ दागले सर शूट हिम अब पत्थर पे हम नमस्ते सर नी पेर एंटर रमेश सर एम पेर रमेश सर नुवेल रा गट्टी का जब्बो रमेश सर पटास्कु रखो लेकिन टपास वेल्ली चाइना सरकार उठे सर इंत प्रो अर्वा सरेंडर सर चला रूपये टेंशन आईना यूत मोस डार्लिंग నకిలీ నోట్ ఇచ్చి ఉల్టా ఏకిలేషాలు మొత్తం కలిపి మీకు ఒక 10,000 ఇస్తా తీసుకోండి సార్ ఉల్టా దింపి చూడరా ఆ తిప్పుతా అన్ని సరే ఎంఆర్ఓతో నేను మాట్లాడతాను ఓకే సార్ ఎరమను ఏం కావాలి నమస్కారం సార్ నా పేరు నందిని మరి మీకు గుర్తున్నానో లేదో ఆ రోజు టెంపుల్లో గుర్తుంది సుందరమల్ల అపార్ట్మెంట్ కూడా చాలా సార్లు కనిపించావు అవును సార్ నేనుండేది సుందరం అంకుల్ వాళ్ళ అపార్ట్మెంట్ లోనే నేనక్కడ డాన్స్ క్లాస్ మ్యూజిక్ క్లాస్ వీణా క్లాస్ యోగా క్లాస్ విషయం ఏంటో చెప్పమ్మా సో యాక్చువల్ గా నాకు మెజారిటీ స్టూడెంట్స్ ఈ ఏరియా నుండే వస్తారు మీకు తెలుసు కదా సార్ నేనుండే అపార్ట్మెంట్ ఇక్కడికి ఎంత దూరమో అందుకే స్టూడెంట్స్ అందరి కోసం ఇక్కడికి షిఫ్ట్ అయితే కన్వీనియంట్ గా ఉంటుందని అది నాకెందుకు చెప్తున్నావు సార్ అంటే మీ పెంట్ హౌస్ ఖాళీగా ఉందని ఐ మీన్ ఆ టెర్రస్ మీద ఓపెన్ ప్లేస్ నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్ చూడమ్మా టూలెట్ బోర్డు కూడా నేను పెట్టలేదు నీకు ఎవరు చెప్పారో ఏంటో ఆ పెంట్ హౌస్ ఖాళీగా లేదు ఉన్నా ఎవరికి ఇచ్చే ఉద్దేశం నాకు లేదు అంటే సార్ లేదని చెప్పాను కదమ్మా లేదు లేట్ అవుతుంది దేవర చూడా వచ్చారు సార్ చూడు నువ్వు అడుక్కున్నా బెదిరించినా సరే నీతో కాఫీకి రాను 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 ఐ సింప్లీ హేట్ కాఫీ కాఫీ హేట్ అంటే పోనీ చాయ్ కోసం ఇంకోసారి నా వెంట పడినా ఎదురు పడినా ట్రస్ట్ మీ ఐ యామ్ గోయింగ్ టు కాల్ ది కాప్స్ అయ్యో కాప్స్ ఎందుకండి మనతో కాఫీకి ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ ఎన్నిసార్లు చెప్పాలి నీకు నన్ను వదిలేయండి ప్లీజ్ 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 దారాపు అబ్బో నితిన్ బాబు బాబు నితిన్ అసలు నా బిడ్ ఏం టైమింగ్ సామి నీది బాబు ఆ బాబుని ఏ నిన్నే పిలుస్తున్నారు వినపడింది పట్టించుకో వదిలే బాబు నితిన్ పాపం పెద్దాయని పిలుస్తున్నారు వెళ్ళు నువ్వు వెళ్ళిపోతావు కదా నేనుంటా నువ్వు వెళ్ళిరా నువ్వు ఇక్కడ ఉండు నేను ఇప్పుడే వస్తాను
ఇక లాభం లేదు. ఇన్సులోడికి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. రారా వస్తున్నా వస్తున్నా నీకు ఇస్తా. రా బాబు రా, ఎవరో చారో చూడు. బాబు మహాప్రభు నీ అతి ప్రేమతో నన్ను పిసికింది చాలు ఉంటా. బాబు వద్దింకా నీకు నాకు ఏమైంది బాబు? నన్ను మంచిన్న అంటారు కదా, టెర్రరిస్ట్ అయిపోతాను, నీ పొగడ్తతో చచ్చిపోతున్నాను. ఉంటా రేవన్యా బండిది. సరే సార్ రండి రండి. ఏంటి రండి ఇక్కడ అన్నయ్య పదా పోనీ. బాయ్ 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 బాయ్. సార్ ఎప్పుడు ఎవరితో మాటపడిన మీరు అతనితో మాటపడడం అవసరం ఉంటారా? ఆయన నీకు తెలుసా? రెడ్డి గారని నన్ను హీరోయిన్ చేసింది ఆయనే. ఆయనకి నువ్వంటే ఇష్టమా? ఇష్టమా? నేను నీకు వీర ఫ్యాన్ ని కదా. ఆయన నాకు వీర ఏసీ ఓవర్ లో తట్టుకోలేకే కట్టింగ్ ఇచ్చేసా. లిసన్, నువ్వు గనక ఆయనతో నార్మల్ గా కంటిన్యూ అయితే అయితే రోజు నీతో కాఫీ తాగుతా. అంతలేదు, నువ్వేదో కాఫీ. ఎస్ కాఫీని రోజు. హే భగవాన్, తు కిధర్ హే సోచ రహా తో పర్ ఇధర్ హీ చే బోల్ దియా తు. థాంక్ యూ భగవాన్. ఓ సారీ సారీ సారీ. టెర్రరిస్ట్ అయిపోతాను. ఈ ముక్కను ఇందాకే నాకు చెప్పుండొచ్చు కదా. నువ్వు నాకు లింక్ ఎడతావని తెలియక నాకున్న లింకులన్నీ పెంచేసుకున్నాను. That's your problem. మన కాఫీ రిలేషన్ స్టార్ట్ అవ్వాలంటే నువ్వు నాకు ఇంకో హెల్ప్ చేయాలి. సూపర్, ఆ ఇంకో హెల్ప్ ఏంటో చెప్పు, చేస్తాను. రెడ్డి గారి పెంట్ హౌస్ నాకు రెంట్ కిప్పించాలి. డీల్ బై. మళ్ళీ ముసలవుతోనే లింక్ పెట్టావు కదా నాకు. ఒక్కడే ఉన్నాడు కాకపట్టి పెంట్ హౌస్ కొట్టేయాలి. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నా ఇంటికి వచ్చావు? నన్ను కాదని వెళ్లిపోయాక నా దృష్టిలో నువ్వు చచ్చినట్టే. ముసలోడు బాగా హర్ట్ అయినట్టున్నాడే. సారీ అండి, ఏదో పొరపాటున. పొరపాట అది మతం పరిదేగం. మీరంత హర్ట్ అవుతారని నేను అనుకోలేదు సార్. నీ ఇష్టం వచ్చినట్టు చేసేసి ఫైనల్ గా సారీ చెప్పేస్తే సరిపోతుందిరే నా గౌరవచనం. మీరంటే లెక్క లేదు, ఆ మాట అంటే గౌరవం లేదు. అయ్యో మీరంటే నాకు చాలా గౌరవం అండి. గౌరవం గౌరవం ఉంటే నలుగురు నన్ను అన్ని మాటలు ఎందుకు అంటావు? నాకు ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకుంటావు? అంటే ఏదో అయిపోయింది సార్. ఏంటిదే ఇష్టం లేని పెళ్ళ? నేనా ఎప్పుడు? ఎస్, నా మాట కాదని పెళ్లి చేసుకున్నావు. సొంత రక్తమే మోసం చేశాక ఇంకా ఈ మనుషుల మీదనే నమ్మకం పూర్తిగా పోయింది. ఓహో, తాగి తాగుతున్నాడా? నిన్ను ఎలా పెంచారు రెడ్డి గారు? రెడ్డి గారు, నన్ను ఎవరు అనుకున్నారు? నేను నితిన్ అండి. ఎవరు? నేను సార్ నితిన్. బాబు నువ్వు చూసినప్పుడల్లా నాకు గనక ఒక మనవడు ఉంటే నీలా సూపర్ క్యారెక్టర్ ఉంటాడని అనుకున్నా. అందుకే నిన్ను చూసినప్పుడల్లా ఇలా ఎగ్జైట్ అవుతుంటా. నేను మీ మనవడిని. అలా అనుకోండి సార్, ప్రస్తుతానికి మీకు కొంచెం బాగుంటుంది. నాకు ఈ బంధాలు అనుబంధాలు ఏమవుతుంది? సొంత రక్తం మోసం చేస్తే అదెంత పెయిన్ ఉంటుందో. డాడీ బ్లడ్. అయినా మీకు ఇంత కోపం ఎందుకు? మీ వాళ్ళ దూరమే 25 ఇయర్స్ ఏంటంటున్నారు కదా, ఇంత గ్యాప్ తర్వాత వాళ్ళ మీద మీ కోపం టోటల్ గా పోయింటుంది. అందుకే వాళ్ళని క్షమించేసి. సార్ బ్లడ్, గాడ్ ఇస్ ద గుడ్ నో బ్లడ్. బ్లడ్ లేదా? ఎలా? జాగ్రత్త జాగ్రత్త. నీ సెంటిమెంట్ మాట ఇవ్వగానే నన్ను ఆయింట్మెంట్ పాలు చేసావు కదా స్వామి. సారీ బాబు. నీ సారీ ఎవడు కావాలి? మీరు చేసిన ఈ పెంట్ పనికి పరిహారంగా నాకు మీ పెంట్ హౌస్ రెంట్ కి వండి చాలు. పెంట్ హౌసా? దానికి దీనికి ఏం లింకు? నేను వేరే లింక్ కోసం అడుగుతున్నానులే. ఆ లింక్ పేరు నందిని. నందిని అంటే డాన్స్ టీచరా? ఎస్, ఆ టీచర్ ని ఇంప్రెస్ చేయకపోతే. ఆ టీచర్ ని ఎందుకు ఇంప్రెస్ చేయడం? అవన్నీ మీకు ఎందుకండి? ఇస్తారా ఎవరా? నువ్వంతగా అడగాలా? డన్.
నమస్తే అండి. అవునా? చూడమ్మా, ఈ ప్రపంచంలో నితిన్ కంటే ఆప్తుడు నాకు వేరెవరు లేరు. చిన్నవాడైనా తనంటే నాకు చాలా గౌరవం. ఎందుకో కూడా చెప్పండి సార్, నందిని తెలియాలి కదా. ఏం చెప్పాలి? అదేనండి, నేను కనిపించినప్పుడల్లా చెప్తుంటారు కదా. అది ఏది? అదే రెడ్డి గారు, నా డైలాగ్స్, నా యాక్షన్. ఇప్పుడు ఆ సోది ఎందుకు లే బాబు? సోదా, వింటర్ లో ఏసీ వేసి సమ్మర్ లో హీటర్ అయ్యడం అంటే ఇదే అవసరమైన చోటు చెప్పవే. చూడమ్మా, ఈ వాటి నుండి ఆ పెంట్ హౌస్ నీది, ఏం చేస్తావో చేసుకో. ఏ ఆ తాళం చెవి ఇవ్వు. అలాగే సార్. ఓకేనా బాబు? హలో, వెర్ ఆర్ యు? డ్రీమ్ సాంగ్. ఇదిగో వంద. ఏంటిది, పెంట్ హౌస్ దొరికితే పెద్దమ్మ తల్లి గుడి హుండీలో వేస్తానని మొక్కున్నావా? కాదు, నువ్వు పాపం కాఫీ కాఫీ అని పరిచయం అయినప్పటి నుంచి అడుగుతున్నావు కదా, నాకు కాఫీ అంటే అలర్జీ. సో నువ్వే ఆ కాఫీ షాప్ కెళ్ళి తాగేసాయి, బిల్ నేను కట్టాలి కాబట్టి. కాబట్టి వందిచ్చావు. ఒక్కసారి అది పట్టుకుంటావా? గుడిలో వస్తే ప్రసాదం అంటారు, గుడి పట్టిస్తే బిచ్చం అంటారు. సారీ మదర్. చొక్క, నేను ఒక్కటే తాగడానికి కాఫీ షాప్ దాకా ఎందుకు? మా అమ్మ చేసే కాఫీ ఈ ప్రపంచంలోనే ఎక్కడా దొరకదు. నా కొడుకు తలుచుకుంటే ఈ రోజు సాయంత్రానికే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. ఛాలెంజ్ ఛాలెంజ్. నువ్వు ఎలాగో కాఫీ తాగవు కాబట్టి ఒక్కసారి మా ఇంటికి వస్తావా? హలో, ఈ ఎక్స్టెన్షన్స్ కుదరవు. తాగితే కాఫీ తాగు, లేదా మానే. ఈ ఇంటికి రా, పబ్బుకి రా. కనిపించేంత మంచిడివి కాదని నాకు ముందు నుంచి డౌట్ ఉంది నీ మీద. ఒక్కసారి మా ఇంటికి రా, ప్లీజ్ 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 ప్లీజ్, వన్స్, ఒక్కసారి, ఒకే ఒక్కసారి, ప్లీజ్ 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 ప్లీజ్. చూడు, చందమామని చూస్తూ అన్నం తినాలనుకోవచ్చు, కానీ అన్నాన్ని చూస్తూ చందమామని తినాలనుకోకూడదు. ఎంత బతిమాలలో ఎందుకంత ఫ్రోజన్? మల్టీ టాలెంటెడ్ అని టెక్కు. ఆ టెక్కును తగ్గియాలంటే సకలు కాదు, సకల కళలు. ఈ రోజు నుండి మీరు నాలో సకల కళా వల్ల బుడ్డి చూడబోతున్నారు. మాతే కుదిరినంత వంగుతాను, కావలసినంత బ్లెస్సింగ్ ఇచ్చుకో. ఓకే, ఫ్రీజ్ అయినట్టుంది. ఓకే, ఏమైందండి వాడికి? వాడికి ఏం కాలేదు, నాకేమన్నా అవుతుందేమో అని భయంగా ఉంది. ముందు నన్ను దీవించు. హలో, ఏంట్రా ఏంట్రా పొద్దున బ్యాండ్ మేడం? రే, ఫ్లూట్ మీద వీణ మీద ఆల్మోస్ట్ గ్రిప్ వచ్చేసింది, కరాటేనే. కొంచెం నీ గైడెన్స్ కావాలి. గైడెన్స్? కరాటేనా? నీకెందుకురా? అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. వన్ మినిట్. రేపు ఏకాదశి, మంచి రోజు. రేపొచ్చి కరాటే చింపుతా, ఇవాళ వచ్చి అప్లికేషన్ ఇంపుతా. ఓకే, బాయ్. వీడికి గుడ్ మార్నింగ్. నేను నా అసిస్టెంట్ చూపిస్తాం, కరెక్ట్ గా చూసి నేర్చుకోండి. మన కొత్త స్టూడెంట్, వన్ వీక్ నుంచి వస్తుంది. ఎందుకు అడిగావు? ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఓకే.